హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ ఈ ఛానల్లో డిఎస్సి బయోలాజికల్ సైన్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి సెషన్లోకి వెళ్దాం ముందుగా మూల కేశాలు ఉండని వేర్లు మూలకేశాలు ఉండని అంటే మూలకేశాలు అంటే వేర్ల లాంటివి మూలకేశాలు లేనటువంటి వాటి ఎక్కడ అంటే శిలీంధ్ర మూలాలు మరియు పరాణజీవ వేర్లలో మూలకేశాలు కనిపించవు అలాగే పూతికాహారి అయిన పుష్పించే మొక్క పూతికాహారి అయినటువంటి పుష్పించే మొక్క ఏది ఇక్కడ మనకు సరైన ఆప్షన్ మోనోట్రాపా సో కసుకుట హురబెంకి లోరాంత శివన్నీ కూడా పరాణజీవ మొక్కలు మోనోట్రాప్ అనేది పూతికాహారి అయిన పుష్పించే మొక్క నెక్స్ట్ క్వశ్చన్ రుణాత్మక కాంతి అనువర్తనాన్ని చూపు మొక్క భాగాలు రుణాత్మక కాంతి అనువర్తనాన్ని చూపే మొక్క భాగాలు సో కాంతికి వ్యతిరేకంగా అంటే సరైన సమాధానము వేరు వ్యవస్థ అవుతుంది సో ప్రకాండ వ్యవస్థ అనేది రుణాత్మకం కాదు ధనాత్మక కాంతి అనువర్తనం అయితే ప్రకాండ వ్యవస్థ కాబట్టి దీనికి సరైన ఆన్సరు వేరు వ్యవస్థ అనేది నెక్స్ట్ క్వశ్చన్ వొర బ్యాంకి అని ఉన్నది బ్యాంకి అని ఇది ఒక పరాణజీవ మొక్క అనమాట ఈ పరాణజీవ మొక్కలో మనకు వేరు పరాణజీవులు కాండ పరాణజీవులు అలాగే పాక్షిక సంపూర్ణ కాండ పరాణజీవులు ఉన్నాయి సో వరబ్యాంకి అనేది సంపూర్ణ మూల పరాణజీవి అంటే సంపూర్ణ కాండ పరాణజీవ మొక్క అని కూడా చెప్పుకోవచ్చు సంపూర్ణ కాండ పరాణజీవ మొక్క వరబ్యాంకి నెక్స్ట్ క్వశ్చన్ భూగత ఆఫ్సెట్కు ఉదాహరణ అయిన ఎడారి మొక్క సో ఆఫ్సెట్ సాధారణంగా నీటి మొక్కలో కనపడుతుంది కానీ భూమిపై పెరిగే మొక్కలలో ఉదాహరణ ఏంటంటే అగేవ్ అనే మొక్కలో ఆఫ్ సెట్లు కనిపిస్తాయి లయన్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి లయన్లు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటాయి సో ఇక్కడ మనకు లయన్లు ఉష్ణ మండల అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి ఉష్ణ మండల అడవుల్లో లయన్లు కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్యాలోఫిలంలో ఈ నెల వ్యాపనము సో క్యాలోఫిలం అనేది దిదుల బీజ మొక్క అయితే దిజల బీజ మొక్కలో జలాకార ఈనల వ్యాపనం ఉంటుంది కానీ దీంట్లో క్యాలోఫిలము దిదిల బీజ మొక్క అయినప్పటికీ కూడా సమాంతర ఈనల వ్యాపనాన్ని చూపిస్తుంది ఇది దీని ప్రత్యేకత సో సరైన జవాబు సమాంతర ఈనల వ్యాపనము క్యాలోఫిలంలో సమాంతర ఈనల వ్యాపనం ఉంటుంది ఇది ఒక దిజల బీజ మొక్క నెక్స్ట్ క్వశ్చన్ నిల్వ చేసే పత్రాలు గల భూగర్భ కాండ రూపాంతరం నిల్వ చేసే పత్రాలు గల కాండ రూపాంతరం సో భూగర్భ కాండాల్లో మనకు పసుపు అల్లము ఇవి భూగర్భకాండాలు అయితే వీటి వాటన్నిటిలో కూడా కాండం ఆహార పదార్థం నిల్వ చేస్తుంది కానీ లక్షణంలో అంటే ఉల్లి ఉల్లిలో పత్రాలు నిల్వ చేస్తాయి ఆహార పదార్థాన్ని నెక్స్ట్ క్వశ్చన్ సండ్యూగా పిలువబడే మొక్క శాస్త్రీయ నామం సండ్యూగా పిలువబడే మొక్క శాస్త్రీయ నామం సో కింద వాటిలో ఒక మొక్కను సండ్యూగా పిలుస్తారు సో ఆ మొక్క శాస్త్రీయ నామం వచ్చేసి డ్రాసిరా సో డ్రాసిరా అనేది ఒక కీటకాహారం మొక్క నెక్స్ట్ క్వశ్చన్ సయాథియం పుష్ప విన్యాసం ఏ కుటుంబం ముఖ్య లక్షణం సయాథియం పుష్ప విన్యాసం ఏ కుటుంబం ముఖ్య లక్షణం సో సయాథియం పుష్ప విన్యాసం అనేది ఇది ఒక ప్రత్యేకమైన పుష్ప విన్యాసం ఇది యూఫర్ బిఎసీ కుటుంబంలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏకలింగక వృంత సహిత పుష్పాలు గల ప్రత్యేక పుష్ప విన్యాసం ఏకలింగక వృంత సహిత పుష్పాలు గల ప్రత్యేక పుష్ప విన్యాసం ఏకలింగక మరియు వృంత సహితము సో సరైన జవాబు వచ్చేసి సయాతియం ఒక ప్రత్యేక పుష్ప విన్యాసం ఇది యూఫర్బిఎస్సిలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పీఠకీలం దేనిలో కలదు పీఠకీలం దేనిలో కలదు సరైన జవాబు లాబియేటి సో లాబియేటీ కుటుంబంలో పీఠకీలం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ పురుషాంగ వృంతం దీనిలో కలదు స్త్రీ పురుషాంగ వృంతం దీని గైనాండ్రో ఫోర్ అంటాం సో ఇంగ్లీష్ వర్డ్ గుర్తుంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు సరైన జవాబు వచ్చేసి నాలుగవది డ్రాప్సిస్ స్త్రీ పురుషాంగ వృంతం దీనిలో కలదు సరైన జవాబు డ్రాప్సిస్